हाई फ्रेंड्स अंदर नमस्कार वेलकम टू स्मार्ट विहारी चैनल फ्रेंड्स ईरोज मनम मन आंध्र प्रदेश एक्कड़ा लेने आंध्र प्रदेश कादंडी प्रपंच अति तक गुड़ कल प्रत्येंगरा देवी గుడికైతే వచ్చాము ఇది ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో అయితే ఉందండి అసలు ఈ ప్రత్యేంగరాదేవి ఎవరు శివుని మూడవ కన్ను ఉంటుంది కదా ఆ మూడవ కన్ను లోపల నుంచి కన్నీటి బొట్టై కింద పడి ఉద్భవించిన అమ్మవారే ఈ ప్రత్యేంగరాదేవి అటువంటి ప్రత్యేంగరాదేవి గుడికైతే మనం వచ్చాము లోపలికి వెళ్ళేసి ఆ గుడి ఎలా ఉందో చూద్దాం చాలా బాగుందండి అది నాకైతే గూజ్బంప్స్ వచ్చాయి మాక్సిమం మీ చుట్టుపక్కలే కాదు మీ పెద్దవారికి కూడా ఎవరికి తెలిసి ఉండదు ప్రత్యేంగరాదేవి అంటే నా వీడియో ద్వారా ఈ 10 మందికి తెలుస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఒకసారి గుడి లోపలికి వెళ్లి గుడి ఎలా ఉందో చూద్దాం అక్కడ స్టోరీ వివరంగా మీకు వివరిస్తాను సింహ రూపిని ఉగ్ర ప్రత్యేంగరాదేవి అమ్మవారు అదే విధంగా పైయొత్తున శ్రీ శాంత స్వరూపదేవి ప్రత్యేంగరాదేవి అమ్మవారు ఉన్నారు ఈ అమ్మవారు ఎంత ఉగ్రంగా ఉంటదో అంత శాంతంగా ఉంటది అందుకే నేను ఉగ్ర రూపం నియమించుకున్నాను అదే విధంగా శాంత రూపం నియమించుకున్నాను ఈ తల్లికి అతి ప్రీతికరమైనది ఎండు మిరపకాయలు జాపత్రి మిరియాలు అదే విధంగా ఈ తల్లి యొక్క మూల మంత్రంతో మేము ప్రతి అమావాస్యకి పౌర్ణమికి అమ్మవారి హోమం చేస్తూనే ఉంటాం ఎన్ని మిరపకాయలు వేసినా ఎటువంటి కారు ఎటువంటి ఇబ్బంది లేకుండా తల్లి ఆ కార్యక్రమం అనేది జయప్రదం అవుతుంది మానసిక ఒత్తిళ్లు ఎవరికైనా ఉన్నా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నా సంపూర్ణ దోష నివారణకి శ్రీ ప్రత్యేంగరాదేవి మూల కారణమని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ తల్లి యొక్క హోమం చేపించుకునే ఎడల मन की फल एक्व रोज मन वेचि उवसर लेकंटे आग्रह मन की मरस रोजने मन आूर्त अनुग्रह मन को मनस्फूर्ति चुनाव श्री उग्र प्रत्येंगरादेवी अम्मवारी नमो नम हिरण्यकशिपुनि संहरించిన నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి సకల దేవతలు ప్రయత్నిస్తారు వారి వల్ల ఎవరు వెళ్ళే కాక అందరూ కలిసి ఆది పరాశక్తి దగ్గరికి వెళ్ళి ఆమె శరణు కోరగా పరమేశ్వరుడు శరభేశ్వరుడుగా పక్షి రూపంలో అవతరిస్తాడు అందుకు ప్రతీకగా నరసింహస్వామి గండబెరుండ పక్షిని సృష్టిస్తాడు దాంతో శరభేశ్వరుడు అంటే శివుడు బహిరుడుగా అవతరించి తన త్రినేత్రం నుంచి ఈ ప్రత్యేంగరాదేవి అమ్మవారిని ఆవిష్కరిస్తాడు ఈమె దుష్టశక్తులకు సింహస్వప్నం ఈ అమ్మవారిని ముఖ్యంగా అమ్మవారికి ప్రీతికరమైనది ఎండు మిరపకాయలు ప్రతి ఒక్కరూ అమ్మవారికి ఎండు మిరపకాయలతో పూజిస్తే ఆమె మనం అనుకున్న కోరికలు తీరుస్తుంది ఈమె ప్రతిపక్ష నాశిని ఈమె దుష్టశక్తులకు సింహస్వప్నం కూడా స్వామివారు చెప్పినట్టు ఇక్కడ మనకి ప్రత్యేంగరాదేవి రెండు రూపాలు అయితే ఉన్నాయి రెండు గుళ్ళు అయితే ఉన్నాయి ముందుగా మనం శాంత రూపంలో ఉన్న ప్రత్యేంగరాదేవి గుణ్ణి అయితే విజిట్ చేద్దాం లోపల అమ్మవారు ఎలా ఉందో చూద్దాం ఆ తర్వాత అతి భయంకరంగా ప్రత్యేంగరాదేవి గుడికి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం లోపల చూడబోయేది ఉగ్ర రూపంలో ఉన్న ప్రత్యేంగరాదేవి అది నరసింహ రూపంలో ఉంటుంది చూడండి అమ్మవారు
ఈ అమ్మవారికి ఎండు మిరపకాయలతో పూజిస్తే అతి త్వరగా మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది అమ్మవారు. ఇది ఎక్కడ ఉందంటే నెల్లూరు జిల్లాలో కావల మండలం అయితే ఉంది ఈ గుడి. ఖచ్చితంగా ఇక్కడికి విజిట్ చేయడానికి ట్రై చేయండి. మేబీ మీకు తెలియకపోవచ్చు ప్రత్యంగరాజ అమ్మవారు అంటే. సో ఈ వీడియో మీకు నచ్చుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకు కూడా. అమ్మవారి విగ్రహ రూపాన్ని చూశారు కదా, శ్రీచక్రం ఉంది కింద, అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది మానసాదేవి. ఈ మానసాదేవి అమ్మవారి ఉత్సవం అనేది ఈ నెలలో జరుగుతుందంట. అప్పుడు స్వామివారు నన్ను రమ్మన్నారు. ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేసి ఆ వీడియోని ఖచ్చితంగా మీకు రిలీజ్ చేస్తాను, చాలా బాగుంటుంది అంటున్నారు. చాలా ఘనంగా చేస్తారంట పూజ. ఒకసారి ఆ వీడియోని ఈ మంత్ ఎండింగ్లో వచ్చి నేను షూట్ చేసి మీకు ఖచ్చితంగా అందిస్తాను. చూడండి మానసాదేవి అమ్మవారు ఇక్కడ కింద కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనం చూస్తున్న అమ్మవారు శ్రీ మాంగళ్య గౌరి. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ పూజించే అమ్మవారు. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే బీహార్లో ఉందంట. అక్కడ చూసుకొని ఈ స్వామివారు ఆ విగ్రహాన్ని పోలిన విగ్రహాన్ని ఇక్కడ రెడీ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నారు. చూడండి ఎంత బాగుందో శ్రీ మాంగళ్య గౌరి అమ్మవారు. ఫ్రెండ్స్ చూశారు కదా, నేనైతే ఈ వీడియో తీయడానికి ఇక్కడ స్వామిని పర్మిషన్ తీసుకున్నాను. నాకైతే పర్మిషన్ ఇచ్చి స్వామి ఇంత ఇన్ఫర్మేటివ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తాడు అనుకోలేదు. ముందుగా నేను స్వామికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఈ చరిత్ర విన్న తర్వాత ఎవరైనా ఖచ్చితంగా షేర్ చేస్తారు. సో ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూస్తుంది ఈ టెంపుల్లో అమ్మవారిని అతి ముఖ్యమైన రోజుల్లో పూజ చేస్తూ ఉన్నప్పుడు అలంకరించిన వీడియోలు అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. స్వామివారి నాకు ఇవ్వడానికి నేను ముందు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ చూడండి అమ్మవారికి ఎండుమిరపకాయలతో ఏ విధంగా పూజ చేస్తున్నారో, అమ్మవారికి అలాగే వెన్నతోటి చూడండి పాలతోటి ఎంత బాగా పూజ చేస్తున్నారో. ఇది వెన్న అంట, స్వచ్ఛమైన వెన్న ఇక్కడ మనకు కనిపిస్తుంది, చాలా బాగుంది కదా. సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.